చల్లగా పాడుతా తీయగా చల్లగా. Let's welcome Voice of Anantapur, ladies and gentlemen. ఎంతవరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమేని గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోని బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమేని గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోని బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు. సరిగా చూస్తున్నదా నీ మది, మదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు, నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో, లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా, కాదా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి, దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే. శత్రువులు నీలో నీ లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే. ఎదురైన మందహాసం నీలో నీ చలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మతికి మతికి భాష్యం, పుటక చావు రెండే రెండు నీకు సొంతం కావు పోనీ, జీవితకాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ. తారరరే 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 తారరే రారరరే తారరరే తారరరే తారరే రారరరే. చిన్న పాటని నువ్వు పాడిన పాటని అయితే కరెక్ట్గా పాడేవని చెప్పచ్చు. ఈ పాట బాలుగారు పాడకపోవటం అనేది నాకు ఒక దురదృష్టం. నాకు ఈ రెండరింగ్ ఏదైతే ఉందో అది ఒక వ్యంగ్యానికి వేటగారానికి హాస్యానికి దారితీస్తుంది. తెలుగువాడివే గనక నువ్వు ఈసారి ఆ పాట పాడుకుంటేప్పుడు నీదేనుగా చేసి పాడుకో, నీ పాట విధానంలో లోపం పట్టట్లేదు. ఎవరు తప్పు అని అన్సర్ ఇక్కడ అవసరం లేదు. అదే మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా, పాట చాలా ఆత్మీయమైన పాట, అందరికీ ఏ ప్రతి వ్యక్తికి సరిపోయే పాట, ప్రపంచవ్యాప్తంగా మానవీయమైన ఉనికిని చాటే పాట. అది ఆ ఓ అని తీర్చేటప్పటికల్లా అది వేరే భావనలో పెడుతుంది. ఎంతవరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నువ్వు నిజం తెలుసుకోవా, తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా.
ప్రపంచంలో ఇన్ని వందల మంది మానవులు ఉన్నారని అనుకుంటున్నాము మనం, కానీ ప్రతి వాళ్ళు మన తాలూకు భావాల ప్రతిరూపాలే అని అర్థం చేసుకుంటే ఒక మనిషిలో నవ్వు, మనం హాయిగా ఉన్నప్పుడు ఆ మనిషిలో నవ్వు కనపడుతుంది, మన మనసు చాలా కుంచుకుపోయినప్పుడు అక్కడ చాలా ముఖాన్ని నచ్చకుండా కనపడుతుంది. ఇలాంటి అర్థాలన్నీ చాలా గమ్యం అనే సినిమా తాలూకు మొత్తం ఇతివృత్తాన్ని ఒక మానవీయతకు జనరలైజ్ చేసిన పాట. అందువల్ల ఈ పాట చాలామందికి తెలుస్తోంది, ఎందుకు అర్థమవుతుందో తెలియట్లేదు, కానీ ఎందుకు అర్థమవ్వట్లేదు అనే భాగానికి ఆ పాట పాడే సంవిధానం. ఇంకొకటి కూడా చెప్పాలంది ఆ సందర్భమైన అన్నా, ఈ పాటలో ప్రశ్నలోనే బదులు ఉంది. గమనమే నీ గమ్యమైతే, పుట్టుక మంది కాదు, చావు మంది కాదు, ఈ రెండింటి మధ్య ఉన్న విరామం కూడా మనకు అధికారం లేదు, కానీ దానిని మన అనుకూలంగా మలుచుకునే మనకు అధికారం ఉంది. అందువల్ల ఏవో గమ్యాలు ఏవో చేరదామని పెట్టుకోకుండా ఒక భక్తితోటి శ్రద్ధతోటి ఈ జీవితం వందేళ్ల జీవేమ శరదశతం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని అర్థం చేసుకుని గమనాన్నే గమ్యంగా భావిస్తే నీ గమనంలోనే నీకు దొరుకుతుంది. ఉదాహరణకి ఇలాంటి కార్యక్రమాలను పోటీ అంటాం. ఈ పోటీలో నెగ్గడం ఓడటం లాంటి భావాలను మీరు మానేసి ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారో అప్పుడే మీరు గెలిచారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. రెండవది, ఇక్కడ మీరు ఓడిపోవడం అనేది ఎవరికైతే జరుగుతుందో ఎన్నికలు, వాళ్ళందరూ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి, ఆ ఓడిపోవడమే మీ తాలూకు గెలుపు అని. ఎందుకంటే మొట్టమొదటిసారే గెలిచేసేస్తే ఆ గెలుపు అనే భావన బ్రెయిన్లో పడిపోయి ఇంకా తర్వాత మీరు విద్య పట్ల ఏమాత్రం చూపించలేరు. ఓడిపోకూడదు ఓడిపోకూడదు అనే భావనే వస్తుంది తప్ప ఓడిపోవడంలో చాలా ప్రియమైన విషయం ఉంది. రెండో విషయం ఇక్కడ అప్రస్తుతమైన చెప్పాలి కాబట్టి ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత కూడా, ఇటువంటి కార్యక్రమాలను అనుసరిస్తున్నాం అని అనుకుంటున్న వాళ్ళు ఎవరూ చెయ్యందు కూడా మీకు చెప్తున్నాను. సో ఎకనామిక్స్లో థియరీ ఉంది, 9 ఆపిల్ పండ్లు తిన్న తర్వాత తీరిన ఆకలి 10 ఆపిల్ పండుతో తీరిందని. అంటే వరుసగా 10 ఆపిల్ పండ్లు తీసుకుని లెక్క పెట్టి 10 తింటే ఆకలి తీరదు. ఈ 9 ఆపిల్ పండ్ల క్యుములేటివ్ ఎఫెక్ట్ 10 పండు మీద పడుతుంది. ఆ 10 అప్పుడు మాకు ఇంకా చాలు అనిపిస్తుంది. అలాగా ఇలాంటి పోటీల్లో వాటిల్లో ఒక వ్యక్తి ఏం పాడగలడు ఏమి చేయగలడు అంటే ఒక్కడిని అక్కడి నుంచి అలా పరిగెట్టించి ఏం చెప్పగలను తీర్పు, ఓ 10 మంది పరిగెత్తంట. అంటే 9వ వాడు చెబుతాడు 10వ వాడు నాకన్నా 1 అడుగు ముందు ఉన్నాడని, 8వ వాడు చెబుతాడు 1-2 అడుగులు ముందు ఉన్నాడని, 7వ వాడు చెబుతాడు 3 అడుగులు ముందు ఉన్నాడని. సో విజేతని తయారు చేసేది 9 మంది. సో రేపు పొద్దున ఎవరు గెలవబోతున్నా ఆ విజేతను తయారు చేసి పంపిస్తున్నది మేము అనే విషయం మీరు తెలుసుకోండి. ఒకటో అది. రెండోది, నిన్న కాక మొన్ననే ఒక పాట రాశాను, అందులో యుద్ధం చేయడం అంటే ఏమిటి, సిద్ధం కావడమే యుద్ధం చేయడం, గెలవటమే ఆటోమేటిక్. సమరానికి సయ్యనగలిగే సంసిద్ధత పేరే విజయం. అక్కడ నువ్వు గెలిచేవా ఓడేవా అనేది గెలుపు ఓడమని ప్రసక్తి కాదు, దానికి సంసిద్ధపడగలగటమే. ఇక్కడ మీరు ఎంపిక కావగలగడమే. ఎందుకంటే ఈ పాట సందర్భం వచ్చింది కాబట్టి జీవితంలో నీకు 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 ప్రతి ఒక్కరికి ఆ అనుక్షణం అప్లై అయ్యే భావాన్ని మనం ఆ వెటకారపు దాంట్లో ఆ ఆ అంటే అదేదో మనం ఏదో తమాషాగా ఉంటుంది, అది నీ తప్ప నేను అంటలేదు, నువ్వు విన్న వరకు బాగానే పాడేవు, అధిక ప్రసంగం చేసి ఉంటే మన్నించండి. నేను ఎగ్జాక్ట్గా నోట్ చేసుకున్నది ఆ విషయం గురించి చెప్పడానికే, అది నీ తప్పు కానే కాదు. ఒరిజినల్ పాట విన్న తర్వాత ఎలా ఉందో అలా పాడతారు. తను కొంచెం తామరాక మీద నీటి బొట్టులాగా ఉంటుంది, ఎవరు తప్పు అన్నది పక్కన పెడదామంటారు. మూర్తి నాకు చాలా కావాల్సిన వాడు, ఈవెన్ మూర్తి గారు చాలా నా దగ్గర అసిస్టెంట్గా చాలా రోజులు పనిచేశారు, ఆయన గిటారిస్ట్గా పనిచేశారు, ఆయన ట్రాక్లు పాడారు, మంచి సాహిత్య పిపాస ఉన్న మంచి బాలగంగాధర తిలక్ గారి మేనలుడు. రంజిత్ అనే వ్యక్తికి తనకు తెలుగు రాదు. ఈ పాట పాడిస్తున్నప్పుడు ఈ పాటలోని ప్రొనౌన్సియేషన్తో పాటు భావ వ్యక్తీకరణ కూడా కరెక్ట్గా చేయించుకోవడం సంగీత దర్శకుల కర్తవ్యం. అది అతనికి ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంది. అతను హీ సింగ్స్ అన్ని వెస్ట్రన్ స్టైల్లోనే పాడతాడు. అది అలాగా తెలుసుకోవా ఇది ఎక్కువ వస్తుంటుంది ఆయన పాడుతుంటే, కానీ అది నిజంగా తన తమ్ముడు అన్నమాట. అది వెటకారంలాగా వినపడుతుంది, ఏంట్రా నువ్వే అన్నట్టుగా ఉంటుంది, ఏమిటయ్యా నువ్వు అన్నానికి తేడా ఉంది కదా రెండిట్లో కూడా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోబా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోబా. మీరు పాడిన దాంట్లో సంగీతపరమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేవు, కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో వచ్చినప్పుడు మాత్రం చిన్న వెటకారం కనిపిస్తుంది. శాస్త్రి గారికి మరో నందిని అందించిన పాట ఇది. ఈ పాట ఎన్నోదయ్యా? అది 10. అదే నా లాస్ట్ నంది, 10 ఆపిల్ పండు అదే అన్నమాట.
కానీ అతనికి ఇంకా కడుపు నిండదండి. ఈ పదో యాపిల్తో కూడా నిండదు. అతని గమ్యం ఏమిటో తెలియదు, ఎందుకంటే ప్రయాణం చేయడమే అని చెప్పాడు కదా. అది ఎన్ని నందులు వస్తే అతనికి తృప్తిగా ఉంటుందో మనకు తెలియదు, అది తర్వాత చూద్దాం. రాని అన్ని నందులు వచ్చిన తర్వాత చూద్దాం ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో అని. అలసిన దేవేని అలమేలు మంగకు వెలరవనిది పదములదా అంబరమందిన హృదయముదా వెలరవనిది పదములదా సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని సుఖానమలలేని వికాసమెందుకని చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగదు కనుల నీరు తుడుచువారు ఎవరు లేరని చితి ఒడికి చేరదు శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి దడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే నా హృదయమే నాలోకి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఎంతవరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమేది గమ్యమైతే పాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె విషయం గారు డైరెక్ట్ చేసినటువంటి శుభ సంకల్పం సినిమాకు ఓ పాట రాశారు నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే సుందరామూర్తి గారు ఆ రెండు లైన్లు చూసి ఇంతకంటే వేదాంతాన్ని ఎవరూ చెప్పలేరురా ప్రకృతి తత్వం వేదాంతం అత్యద్భుతంగా రాశాడు శాస్త్రి హెడ్స్ ఆఫ్ ది చిన్నవాడి కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఐ గివ్ యూ 78% టు యూ థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్ యూ